हाई एवरीवन, दिस इज सुनील। ఈ వీడియో సెషన్లో మనం ఫంక్షన్స్ లోని పర్టికులర్గా డొమైన్ రేంజ్ సొల్యూషన్స్ చేసేటప్పుడు వాడే బ్రాకెట్స్ ఎప్పుడు ఎలా వాడాలి, ఏ బ్రాకెట్కి ఏంటి అర్థం అన్న కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో సెషన్లో అందించబోతున్నాను. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు కింద డిస్క్రిప్షన్లో ఫంక్షన్ చాప్టర్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి, ప్లేలిస్ట్ ఉంది, ఖచ్చితంగా చూడండి, అవి మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఫంక్షన్ చాప్టర్ ఎంసెట్కే కాదు, జేఈ మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్, బట్టి ఫంక్షన్స్ స్కిప్ చేసే ఛాన్స్ లేదు. ఫంక్షన్స్ చాప్టర్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఎంసెట్ జేఈమెన్స్ రాసేటప్పుడు మనకి టైం తక్కువ తీసుకుంటుంది సాల్వ్ చేయడానికి, మనం ఈజీగా గెస్ట్ కూడా చేయొచ్చు. కాబట్టి ఈ చాప్టర్ని స్పెషల్ ఫోకస్ చేసుకోండి మీ ప్రిపరేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్లో. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ 5 brackets. సో ఈ క్లోజ్డ్ బ్రాకెట్ లేదా స్క్వేర్ బ్రాకెట్ పరెంతసిస్ అనుకోవచ్చు. సో ఇక్కడ 2 మనకి స్క్వేర్ బ్రాకెట్ ఇంక్లూడ్ అవుతుంది, పరెన్సిస్ ఇంక్లూడ్ అవుతుంది, ఇక్కడ కూడా 2 ఇంక్లూడ్ అవుతుంది. ఈ కర్లీ బ్రాకెట్స్ ఎప్పుడు వాడతాం, అసలు ఏంటి దానికి మీనింగ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్లో 2,6 ఉంది, ఓపెన్ బ్రాకెట్లో 2,6 ఉంది, ఇక్కడ క్లోజ్డ్ ఓపెన్ రెండింటిలో 2,6 ఉంది, ఇక్కడ ఒక 2,6 ఉంది, కర్లీలో 2,6 ఉంది. ఇవి వీటన్నిటికి అర్థం ఒకటేనా? కనిపిస్తున్న 2,6 ఉంది కాబట్టి బ్రాకెట్స్ సంబంధం లేదా? ఇలా చాలామందికి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అవబోతున్నాయి. సో ఫస్ట్ క్లోజ్డ్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్లో ఉన్న 2,6కి అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0, 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ ఎప్పుడైతే మనం క్లోజ్డ్ బ్రాకెట్లో కనుక 2,6 అని ఇచ్చారు, ఒక డొమైన్ ఒక ఫంక్షన్ ఒక డొమైన్ 2,6 అని క్లోజ్డ్ బ్రాకెట్లో ఇచ్చాడు అంటే అర్థం దాని డొమైన్ 2, 3, 4, 5, 6 వరకు ఏదన్నా సరే దానికి కరెక్టే. సో దాని డొమైన్ వాల్యూ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 2 దగ్గర నుంచి 6 వరకు, ఇన్క్లూడింగ్ అన్నట్టు. క్లోజ్డ్ బ్రాకెట్ మీనింగ్ ఏంటంటే డొమైన్ వాల్యూస్ ఫ్రమ్ 2 to 6 ఇన్క్లూడింగ్ 2 and 6 కూడా ఇంక్లూడ్ అవుతుంది అని అర్థం. అదే మనకి ఓపెన్ బ్రాకెట్లో ఉంటే అర్థం ఏంటి? సో తీసుకోండి 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ ఏంటి డొమైన్ వాల్యూ అంటే స్టార్ట్ ఫ్రమ్ 2 to 6, బట్ 2 ని 6 ని ఇంక్లూడ్ చేయకూడదు. అంటే 2 తర్వాత పాయింట్ ఏదైతే ఉందో 2.001 ఉండొచ్చు, లేదా 2.1 ఉండొచ్చు, 2.2, 2.3, 2.4 అలా ఇంక్లూడ్ చేసుకుంటూ 5.9999 వరకు. అంటే ఇక్కడ అర్థం దీని మధ్యలో ఉన్న తప్ప ఇది కాదు అని అర్థం. మీకు క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను. అదే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది అని అర్థం. కానీ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇవి కాదు, వీటి మధ్యలో ఉన్నవే మాత్రమే కన్సిడరేషన్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి మనకి 2, 3, 4, 5, 6 అని ఉంటాయి, 2.1, 2.2 కూడా ఉంటుంది. అదే ఇక్కడ అలా కాదు, 2.1 కానీ 0001 కానీ స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ వచ్చేసరికి 5.99999 సో ఆన్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ 2 దగ్గర నుంచి 6 మధ్యలో ఉన్న ప్రతి వాల్యూ ఇక్కడ ఇంక్లూడెడ్. ఇక్కడ 2.001 కానించి 2 మాత్రం ఇంక్లూడ్ చేయకూడదు, అలాగే ఇక్కడ కూడా 6ని ఇంక్లూడ్ చెయ్యము. అదే ఇక్కడ ఓపెన్ బ్రాకెట్కి మీనింగ్. సో క్లోజ్ బ్రాకెట్ 2,6 వస్తే ఇన్క్లూడింగ్ 2 and 6 అని అర్థం. అదే ఓపెన్ బ్రాకెట్లో 2 and 6 వస్తే ఎక్స్క్లూడింగ్ 2 and 6, 2 and 6 తప్పించి మధ్యలో ఉన్న మిగతావన్నీ కూడా మనకి డొమైన్ వాల్యూస్ అనుకోవచ్చు. అదే దీనికి అర్థం ఏంటి అంటే డొమైన్ వాల్యూ ఇస్ ఫ్రమ్ 2 to 6 ఇన్క్లూడింగ్ 2 excluding 6. అంటే 2 దగ్గర నుంచి మొదలవుతుంది కానీ 6 కాదు, 5.999 దగ్గర ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా 0, 1, 2, 3, 4, 5, 6. సో మనకి 2 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 5.999999 దగ్గర వరకే, అది దానికి అర్థం. సో ముందు ఉందంటే అర్థం దీన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, ఇది ఎక్స్క్లూడ్ చేసుకోవాలి, అంటే దీన్ని విడిచిపెట్టేసేయాలి. అంటే ఇక్కడ వాల్యూస్ ఏముంటుంది 2 దగ్గర నుంచి సో ఆన్ చేసుకుని 5.999999 సో ఆన్ అని అర్థం దీనికి. క్లియర్ కదా? ఇప్పుడు ఈ బ్రాకెట్లో చూసుకోండి మనకి ఎక్కడుంది, ఇక్కడ ఇంక్లూడ్ ఉంది, ఇక్కడ ఎక్స్క్లూడ్ ఉంది. అంటే 2ని కన్సిడర్ చేయకండి, 2.00011 తీసుకోండి, ఇక్కడ 6ని ఇంక్లూడ్ చేసుకోండి.
సో చూసుకుంటే 0 1 2 3 4 5 6 కదా. సో ఇక్కడ ఏంటి మనకి 2.00000000 సో ఆన్ 1 దగ్గర తీసుకుంటే 6 వరకు కన్సిడరేషనే. అర్థమైంది అనుకుంటాను. 2.00000 సో ఆన్ 1 2 6 దీనికి అర్థం ఇది. సో ఇప్పుడు కర్లీకి మీనింగ్ ఏంటి ఒక విషయం గమనించండి. ఈ 4 బ్రాకెట్స్ కూడా మనకి కంటిన్యూస్, సో ఇక్కడి నుంచి ఇక్కడికి అని ఒక రేంజ్ చూపిస్తున్నది ఈ 4 వాడతాం. అలా కాదు, మనకి సపోజ్ ఇలా ఉంది 0 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా దీంట్లో మనకి 2 వాల్యూ ఉంది, 5 వాల్యూ ఉంది, 9 వాల్యూ ఉంది. ఇలాగ కంటిన్యూస్గా కానినప్పుడు మనం సెట్ రిప్రజెంటేషన్ చేస్తాం. చూడండి ఇప్పుడు ఇలా ఉంటే అర్థం ఏంటి 2 5 6 అన్నట్టు అర్థం. ఎందుకు మన డొమైన్ వాల్యూస్ ఉంది 2 5 ఇకపోతే 9 కాబట్టి. అంటే దీన్ని బట్టి ఏంటి 2 6 అంటే అర్థం ఏంటి 2 and 6 అని అర్థం. సో ఎప్పుడైతే మన కర్లీ బ్రాకెట్స్ ఉంటాయో ఇందులో చూపించేవి మాత్రమే ఉంటాయి, కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అని అర్థం ఉండదు. కర్లీ బ్రాకెట్స్కి మీనింగ్ అది. సో ఇక్కడ దీనికి అర్థం ఏంటి 2 and 6 అని అర్థం. అదే ఇక్కడ 2 2 6 అని అర్థం. క్లోజ్డ్ బ్రాకెట్స్లో 2 6 అని వస్తే 2 2 6 అంటే 2 దగ్గర నుంచి 6 వరకు అని అర్థం. అదే కర్లీ బ్రాకెట్స్లో 2 6 వస్తే 2 ఇంకా 6 అని అర్థం. అంటే ఇక్కడ రెండే ఇది చూపిస్తున్నా, రెండే. ఒక 3 చూపిస్తున్నాను అనుకోండి, ఇలాగా 2 3 6 10 12 ఇవి మాత్రమే అన్నట్టు. ఇక్కడ డిస్కంటిన్యూస్, సో ఇక్కడి నుంచి ఇక్కడికి మినిమం నుంచి మ్యాక్సిమం అలా చూపించేటప్పుడు ఈ బ్రాకెట్స్ వాడతాం. ఇక్కడ వచ్చేసరికి ఏవైతే డిస్కంటిన్యూస్లో ఉంటాయో అవి మాత్రం రిప్రజెంటేషన్ ఇక్కడ చేస్తాము. సో అదే ఇది 2 2 6, ఇది వచ్చేసి ఇది 2 2 6ే, కానీ నాట్ ఇన్క్లూడింగ్, ఇవి ఇన్క్లూడ్ చేసుకోకూడదు. ఇవి ఇన్క్లూడ్ చేసుకోకుండా ఇన్ బిట్వీన్లో ఉన్నవి అన్నీ కూడా కన్సిడరేషన్లోకి వస్తాయి. అదే ఫ్రంట్లో ఉంటే ఇది ఇంక్లూడ్ చేసుకోవాలి, ఇది ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. అది ఓపెన్ ముందుంటే అది ఎక్స్క్లూడ్ చేసుకోవాలి, ఇది ఇంక్లూడ్ చేసుకోవాలి. డిపెండ్స్ అపాన్ యువర్ సొల్యూషన్ సెట్ బట్టి మీరు డొమైన్ వాల్యూస్ని రేంజ్ వాల్యూస్ని ఇలా చూపించాల్సి ఉంటుంది. ఇది ఇంటర్వెల్ నోటేషన్స్ మొత్తం కంప్లీట్గా మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఏవైతే చూపిస్తున్నాడో అది మాత్రమే ఉంటుంది. ఇక్కడ అలా కాదు, ఇక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ ఇది ఎండింగ్ పాయింట్ అన్నట్టు, స్టార్టింగ్ పాయింట్ ఇది ఎండింగ్ పాయింట్. అదే ఇక్కడ వచ్చేసరికి బిట్వీన్ వాల్యూస్, ఏంటి బిట్వీన్ వాల్యూస్, ఓపెన్ బ్రాకెట్స్ అర్థం ఏంటి బిట్వీన్లో ఉన్న వాల్యూసే. అదే స్క్వేర్ అనుకోండి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ చూపిస్తున్నట్టు. అదే కర్లీలో అనుకోండి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ 2 6 అంటే అర్థం ఏంటి 0 1 2 3 4 5 6 కదా. అట్లా 2 6 అని అర్థం ఏంటి ఓన్లీ 2 and only 6 మాత్రమే అని అర్థం. ఐ హోప్ ఈ బ్రాకెట్స్ మీకు మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ కింద డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ప్లేలిస్ట్ క్లిక్ చేసి చూడడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.